కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలోని పారునీరు పోయేందుకు అధికార యంత్రాంగం పరిష్కారం చూపలేకపోయారని డివిజన్ స్థాయి అధికారులు వచ్చి పరిశీలన చేసినా ప్రయోజనం లేదని, డ్రైన్లోనూ రోడ్లపైన నీరు నిల్వ ఉండడం వలన గ్రామ ప్రజలు రోగాల బారిన పడుతున్నారంటూ ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య ఆరోపించారు. పత్రిక విలేకరులకు అందరికీ నా నమస్కారం అండి. నా పేరు సూరపురెడ్డి సత్య, జనసేన పార్టీ ఆలమూరు మండలం అధ్యక్షుణ్ణి. గత నెల రోజులుగా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో మాల్చమ్మ చెరువు ఎస్ టర్నింగ్ దగ్గర ఊరిలోంచి వచ్చి వాటరు చెరువులోకి వెళ్ళి అక్కడి నుంచి గరువుగోతులోకి వెళ్ళి అక్కడి నుంచి చేలు మీదుగా వేస్ట్ వాటర్ వెళ్తుంది. అయితే దీనికి ఆక్రమణలకు గురయ్యి బోధులు మూసేయడం వల్ల గత నెల రోజులుగా ఈ వాటర్ ఈ రోడ్డు మీదే ఉందండి. ఈ రోడ్డు మీద నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల వివిధ డిసీజెస్ రావడం కాకుండా వాహనదారులు పడిపోవడం కూడా జరుగుతుంది. సర్పంచ్ దగ్గర ఎంపీపీ దగ్గర ఎంపీ జడ్బీడీసీ ఉన్నారు. అంటే మీరు పదవుల కోసమే ఉన్నారా, లేదా ఊరిని బాగు చేయడం కోసం ఉన్నారా అనేది ఒకసారి మీ మనసాక్షితో ఆలోచించుకోవాలని కోరుతున్నాం. నెల రోజులుగా మా పార్టీ కూడా ఎటువంటి ఆందోళన చేయలేదు. ఏంటంటే ఎవరికైనా కష్టం ఉంటుంది, ప్రతి పార్టీలో కూడా దానికి ఏం చేయాలన్నది ఆలోచించారని మీకు గొడవ ఇవ్వడం అయితే జరిగింది. కానీ నెల రోజులు గడుస్తున్నా కానీ మండల పదవులు అయితే తెచ్చుకున్నారు ఎంపీ పైకి ఎంపీపీ, ఇక్కడేమో సర్పంచ్ ఇలా ఊరుగా తిరుగుతున్నారు తప్ప నెల రోజులుగా వాటర్తో నిన్నున్న కనీసం ఈ రోడ్డుని క్లియరెన్స్ చేయలేకపోయారు. ఏదైనా ఉంటుంటే డబ్బులు లేవు పంచాయతీలు అంటున్నారు. మీ గవర్నమెంట్లో డబ్బులు లేకపోతే మీరు అక్కడ మీరు పదవులు అనిపిస్తూ డబ్బులు లేవు, మేము ప్రజలకు ఏమీ లేవు అంటున్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు, చొప్పెల గ్రామంలో సర్పంచ్ ఎన్నుకున్నారు, ఎంపీపీని ఎన్నుకున్నారు, ఎల్బిడిసి ఎన్నుకున్నారు. మీరు అందరూ ఇక్కడ నాయకులై ఉండి ఈ చొప్పెల కనీసం ఏమీ చేయలేకపోతున్నారంటే ఏ దుస్థితిలో ఉన్నారో మీరు తెలుసుకోవాలి. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాల నుంచి కూడా ఈ మాల్చమ్మ చెరువుని ఎండగట్టలేదు, ఇక ఈ గొరుగు అయిన ఎండగట్టలేదు. అదిపోతే మీరెక్కి కనీసం 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ చెరువుని ఎండగొట్టకుండా కేవలం ఈ చెరువును మూసేసి రోడ్డు మొత్తం ఊరిని వల్లకాడి చేయాలనే పందాల్లో మీరు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు కరు తెలిసి దీన్ని చేయకపోతే మీకున్న మీ పదవులు ఉన్నా ఒకటే ఉండే ఒకటే, మీ ప్రభుత్వం డబ్బులు లేకపోతే మీ ప్రభుత్వం మీ సహాయం చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఎన్నాళ్ళ నుంచో చొప్పెల గ్రామంలో పడిగట్టు ఉంది. చొప్పెల్లో ఉన్న సగం వాటర్ మహాలక్ష్మి అమ్మవారి చెరువులోకి వచ్చి, మహాలక్ష్మి అమ్మవారి చెరువులో నుంచి ఈ గొరుగోతులకు వచ్చి గొరుగోతులు